సింహరాశి. సింహరాశిని చూసినట్టయితే సింహరాశిలోని మకర నక్షత్రం వారు ఈరోజు ఆనందప్రదంగా ఉంటారు. దక్షిణ దిక్కు ప్రయాణాలు కానీ, తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కు ప్రయాణాలు కానీ వీరికి లాభిస్తాయని చెప్పచ్చు. తమ ఉద్యోగ అట్లాగే వ్యాపార పరంగా చేసేటువంటి పనుల్లో కొంత సఫలీకృతమైన స్థితి వైపు ప్రయాణం సాగుతుందని చెప్పచ్చు. దూర ప్రదేశాలకి వీసాలకి వీటికి ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో మకర నక్షత్ర జాతకులు వారికి ఈరోజు తప్పనిసరిగా శుభం కలుగుతుందని చెప్పచ్చు. ఇక పూర్వపొలగని నక్షత్ర జాతకులు ఈరోజు కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ ఎక్కువగా కాలం గడుపుతారని చెప్పచ్చు. దైవారాధనలో కాలాన్ని వెళ్ళబుచ్చాల్సినటువంటి స్థితిని వీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా కాలాన్ని గడిపితే మంచి జరుగుతుంది అన్నటువంటి సత్యాన్ని పూర్వపులుగు నక్షత్రం వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పూర్వపులుగు నక్షత్రం వారికి దక్షిణ భాగం నుంచి అధిక ధనాదాయాన్ని కూర్చేటువంటి కొన్ని కాంట్రాక్టులు రావడము, లేకపోతే ఆ రకమైనటువంటి ధనాదాయ మార్గాలకి వాకిళ్ళు తెచ్చుకోవడము తప్పనిసరిగా కలిగేటువంటి అవకాశంగా ఉంది. ఈరోజు వీరు వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలతో ఉండాలని సూచన. మొత్తం మీద పూర్వపులుగు నక్షత్ర జాతకులకు ఈరోజు కాలం అనుకూలంగానే ఉందని సూచన. ఇకపోతే ఇక ఉత్తర పొరుగుని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు తలచిన పనులన్నింటిలో కూడా వేగవంతమైన స్థితి ఉంటుంది. తాము తీసుకునే నిర్ణయాలని తమ బంధువర్గాదులతోనూ మిత్రులతోనూ చర్చిస్తారు. గతంలో జరిగిన పొరపాట్లని బంధువులకి అట్లాగే మిత్రులకి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలని వారు గుర్తిరిగి ఈరోజు మసులుకోవడం జరుగుతుంది. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపడం అనేది ఈరోజు వీరికి సంభవం. మొత్తం మీద ఈ రాశిలోని వారు ఈరోజు చందన వృక్షాన్ని నాటడం ద్వారాను, అరటి చెట్టులను నాటడం ద్వారాను, ఫలవృక్షాలైనటువంటి మహా నింబ ఇటువంటివి నాటడం ద్వారాను మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారని చెప్పచ్చు.